చూసారా పులుసు చిక్కగా చక్కగా ఎంత బాగుందో. సో ఇలా చేసుకుంటే తెలంగాణ స్టైల్లో రుచి చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నా. మేము ఖమ్మంలో ఉంటాం, మేము ఇలానే చేసుకుంటాం. సో మా స్టైల్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. లైక్ షేర్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ వీడియో చూసేసేయండి. ఏంది ఇక్కడ ఆనంద్ వలే ఉన్నామన్న? ఓకే ఓకే, పసుపు ఉప్పా. సో ముందుగా చేపల్ని శుభ్రంగా మళ్ళీ ఒకసారి ఇంటికి తెచ్చుకున్నాక క్లీన్ చేసుకొని దాంట్లో మళ్ళీ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి. కరెంట్ లేదు, ఉన్న లైటింగ్తో చేస్తున్నాను నేను. ఇవి కట్టె కండలే అన్నాడండి. అవి కారం ఇచ్చావన్నా అన్నాడు, పసుపు అనుకుని కారం ఇచ్చావన్నాడు. కరెంట్ లేకపోతే అర్థం కావట్లేదు. ఇదిగో అట్ట ఎట్ట అనుకుంటావు అమ్మాయి నువ్వు? కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవ్వాలి. ఉప్పు నేను వేస్తావు అమ్మ, ఎంత ఇవ్వాలి? స్పూన్లో ఉప్పు దీంట్లో సో జాగ్రత్తగా వీటిని శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి పైన, ముళ్ళు లాంటిది వస్తుంది కదా. దీనికి ఎక్కువ ముళ్ళులే ఉండవండి. ఇవి కట్టెగండలండి. కట్టె మెత్తలేదు అన్నాడు ఆయన. వీటిలో పేగులు ఉంటాయి, చేదు అనేది ఉంటుంది, దీన్ని క్లీన్ చేసుకోవాలి. చేసావు నువ్వు? బొట్టలు పిండుతారు, వాళ్ళు పిండారు, చేసేసారు. మళ్ళీ క్లీన్ కడిగా, అదే క్లీన్ చేసుకోమంటే అదే చేసుకోవాలి. చేపలు పసుపు ఎక్కువ మంచిగా వేసి కడితే నీచు వాసన రాదు. సో ఇవి క్లీన్ అయ్యే లోపల నెక్స్ట్ నేను చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈరోజు తెలంగాణ స్టైల్లో చిన్న చేపల పులుసు. మామిడికి పిచ్చ పిచ్చకి ఇష్టం చిన్న చేపలు అంటే, అండ్ స్పెషల్లీ యోధా గురించి చెప్పక్కర్లేదు, చాలా ఇష్టపడుతుంది. మా నాన్నగారికి ఏదైనా సరే ఫుడ్ విషయం కొంచెం ఇట్లాంటి వంటి ఇష్టం, రైస్ ఐటమ్స్ అంటే కొంచెం కష్టం. సో వీటిని బాగా మనం ఇలా మొత్తం కాల్చుకోవాలి ఉల్లిగడ్డని. ఉల్లిగడ్డని ఎందుకు కాల్చుకుంటారు అంటే టేస్ట్ కోసం అని చెప్పేసి కాల్చుకుంటారు. పొట్టు పెట్టి కాల్చుకొని తర్వాత పొట్టు తీసుకేసుకోవచ్చు. సో మేము ఇలా క్లీన్ చేసి పైన లేయర్ వరకు ఇలా కాల్చేస్తున్నాను. దీని లేయర్ తీయకపోయినా పర్వాలేదు, శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలన్నమాట. అది వేడెక్కిపోతుంది, అది బాగా వేడెక్కుతానా ఇట్లాంటి ఇట్లా బ్లెండ్ అవుతుంది. సో మనం ఇలాగా కాల్చుకోవాలన్నమాట, పౌడర్ ఎక్కువ వేసుకున్నా. కరెంట్ లేదన్నా తెలియలేదు, అది చూపించను నేను, చూపిస్తావు అమ్మని చూపి బాగా ముక్కలు క్లీన్ చేసింది. పట్టుకుంటాడే బాయ్, వద్దు నువ్వు ఆడుకోపు, వద్దని చెప్పాను. బాయ్ 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 మోతుదు. సో మిక్సీ లేదు కాబట్టి దీన్ని నేను రోట్లో దంచుతా, లేదా చిన్న మనం ముక్కు మా చిన్న గిన్నె లేదని దంచుకోవచ్చు దీన్ని. ఇలా పసుపు నీళ్ళతో చేసుకోవడం వల్ల మీ కిచెన్ దగ్గర కూడా బ్యా స్మెల్ రాదండి, మన సింక్లో కూడా మనకి స్మెల్ అనేది రాదు. ఉల్లిగడ్డ బాగా నల్లగా మాడాలి, లోపలంతా ఉడికిపోవాలండి, పై పైన కాల్చడం కాదు, లోపల కూడా ఆ మంటతో ఉడకాలి. సో అనా ఇంకొక కులిగడ్డి ఇవ్వనా ప్లీజ్, మర్చిపోయా.
ఇంకా రండి బ్రో సో ఇట్లా ఉల్లిగడ్డ అన్ని కాల్చుకోండి అలా చాపలు క్లీన్ చేసుకోండి ఉల్లిగడ్డలు ఎలా చేసుకోవాలో చాలా చెప్తాను సో ఒక స్పూను మెంతులు మనం వేడి చేసుకుందాం వేయించుకుందాం సో కొన్ని ఒక కొన్ని ధనియాలు ఆల్రెడీ మాకు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఉంది కాబట్టి మేము కొన్నే వేసుకున్నాం మెంతు పొడి ఉంది కాబట్టి మెంతులు వేయట్లేదు లేదా కొన్ని మెంతులు వేసుకోవాలి దీంట్లో వేయించుకోవాలి మనం ఉల్లిగడ్డలు కాల్చుకున్నాం కదండి ఆ కాల్చుకున్నది కడుక్కోకుండా పై పైన నల్లగా ఉన్న పొట్టు తీసేయాలి అవి ఇవి కలిపి దంచుకోవాలి ఆ దంచే చూపిస్తాయి ఇప్పుడు రోట్లో దంచుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లిపాయలు కూడా రోట్లోనే నూరుకోండి చాలా చాలా బాగుంటాయి ఇవి తొందరగానే వేడి అవుతాయి సో కొంచెం మగ్గని వలంత మరీ నల్లగా కాదు సో వేగిపోయాయండి ఇవి ఇలా త్వరగా వేగితే చాలు మరీ నల్లగా వేగద్దు స్టవ్ ఆఫ్ చేసుకుందాం యాక్చువల్లీ చెక్క కూడా వేసుకోవచ్చు కొంచెం నాకు ఆల్రెడీ మసాలా ఉంది కాబట్టి పట్టుకోలేదు పట్టుకోలేదు వద్దులేదు పట్టుకో పట్టుకో ఇలా పట్టుకోస్తుంది అంతే ఇక్కడ ఎమ్మటే అయిపోయింది ఇది అలవేపల్ నూనె ఉన్నాయిగా సో ఇప్పుడు ఇదిగోండి ఉల్లిగడ్డ ఉంది ఉల్లిగడ్డ ఉంది కదండి పైన ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవడమే ఏముండదు దీంట్లో కడగద్దు పైన లేయర్ లాగా వస్తే తీసేయండి దానికి ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను ఇది పొట్టుతో గాల్చాను కాబట్టి ఇది ఇదిగో పిచ్చు పిచ్చు పొట్టుతో గాల్చాను కాబట్టి ఇట్లా ఇది మనం దంచినప్పుడు బయటకు వచ్చేస్తుంది అన్న అంతే నీట్గా చేసుకొని ఇదే తెలంగాణ స్పెషల్ రుచి అసలు మంత రుచి మా ఖమ్మంలో మేము ఇట్లానే చేసుకుంటాం సో ఇప్పుడు కొంచెం చేతులు అడుకుంటున్నాం వేడి మీదే దంచుకోవచ్చు ఏం కాదు మిక్సీలో వేయకండి గుజ్జు గుజ్జు అయిపోద్ది లేదా మీరు చిన్న గిన్నెలో దంచుకోవచ్చు పప్పు గుత్తితో కూడా దంచుకోవచ్చు దంచుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ దేనితోనే మనం చేసుకోవచ్చు మనకి ఏదైతే వేస్ట్గా ఉందో అది వచ్చేసింది సో ఇలా ఇలా నూరుకోవాలి ఆఫ్ చేసేస్తుంది సో అయిపోయింది దీంట్లో తీసేసుకుందాం
చూసారా మన అయిపోయింది మనం ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం ఆపే సో ముందుగా చట్టి గిన్నె పెట్టుకున్నాను వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటాను ఆయిల్ ఒక రెండు పావులు వేసుకోండి యాక్చువల్గా మామూలుగా తెలంగాణ చేపల పులుసులలో కొందరు ఏం చేస్తారంటే రకరకాల తెలంగాణలో మనకి రెండు రకాలుగా ఉంటాయి కొన్ని చేపలు అలాగనమాట పెద్ద చేపలు తీసుకుంటే ఉప్పు కారం అలవెల్లిపల్లి అన్నీ దీనికి పట్టించేస్తారు ముందే తాలింపులు వేసేసి చింతపులుసు పోసేసి చేసేసే రకం ఒకటి చిన్న చేపలు చేసే విధానం కూడా ఒక రకంగా ఉంటుంది దీంట్లో ఆంధ్ర ఒక ఉల్లిగడ్డలో తప్ప మిగతా ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా దాదాపుగా నాకు తెలిసి ఒకే విధంగా చేస్తారు ఉల్లిగడ్డలో తేడా ఉంటుందేమో ఎందుకంటే పులుసు మరిగిన తర్వాతనే చేప ముక్కలు వేస్తారు చిన్నవి ఎందుకంటే ముక్క చెదరకుండా చిన్న చిన్న ముక్కలు కదా చాలా బాగుంటాయి అవి లేదా తాలింపులు వేస్తే ముక్క ఊరికనే తినిగిపోయి కూరంతా పులుసు ముక్కలైపోయి ముళ్ళు అవుతాయి సో అలా కాకుండా ఇలా చేస్తున్నాను నూనె బాగా కాగని వాళ్ళు మా డాబా పైన ఇల్లు లేవు కదండి ఓన్లీ ప్లెయిన్ కదా బాగా నింపుకొని పైనుంచి వాటర్ చుక్కలు పడుతున్నాయి ఇల్లు వర్షం కదా చక్క పడింది ఇల్లు ఒక చుక్క ఏం కాదు నేను ఒక చుక్క పడతాను కొంచెం పక్కగా అంటున్నాను ఓ మళ్ళీ పడింది ఏం చేస్తాం అలా వస్తుంది వర్షం సో ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం పేస్ట్ స్టవ్ తగ్గించి పెట్టుకోండి మరి ఎక్కువ పెట్టుకోకుండా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వెంట వెంటనే ప్రాసెస్ అండి ఎక్కువ టైం ఏమి అంటే ఐ మీన్ ఇది వేసి మగ్గించి మళ్ళీ అది అలా ఏమి ఉండదు వెంట వెంట చేసేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో కారం సాల్ట్ తగినంత
అంతా కలుపుకుందాం కొంత స్టవ్ తగ్గించి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం చిన్న గుప్పెడు నానబెట్టుకున్నాం చింతపండు మరి పుల్లకి ఎక్కువ లేకుండా గుప్పెడు అన్నమాట సో అందరూ తినే విధంగా మరి పుల్లకి కాకుండా మరి చప్పగా కాకుండా కొంచెం పుల్లగా కారం కారంగా ఉంటుంది చేపల పులుసు బాగుంటుంది యాక్చువల్లీ ఆ విధంగానే చేసుకుంటాను చేపల పులుసులో కారము పులుపు లేకపోతే ఆ చేపల పులుసు తిని వేస్ట్ అన్న అభిప్రాయం నేల నేలగా చేపలు వేసుకుని తినట్టు ఉంది కాబట్టి హెల్త్ కోసం కొంచెం వద్దనుకుంటే ఆపేయచ్చు ఇంతేసండి హైదరాబాద్లో అనే వర్షాలు కురిస్తే ఎలానో ఏమో నీళ్ళు రావటం నది బాసి నీళ్ళు రాసి అంత కంటిన్యూస్గా వర్షాలు సో ఇప్పుడు దీంట్లో మెంతు పొడి ఓన్లీ ప్లెయిన్ ధనియాల పొడి దీన్ని వేయించకుండా పొడి పెట్టింది వేయించి గసగసాలు అవన్నీ వేసుకున్నది ఐ మీన్ చెక్క వేసుకుని అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇది చాలా బాగుంటుంది హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు ఎక్కువ మసాలా వేసుకున్న సో అందుకని ఇది ఒక త్రీ అండ్ హాఫ్ వేసుకోండి కావాలంటే త్రీ వేసుకోండి లేదు వన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు పులుసు అంటే ఐ మీన్ ఉప్పు అవన్నీ సరిపోయా లేవా అని కాదు అసలేం టేస్ట్ దగ్గరికి వచ్చాయి తెలుస్తుంది జస్ట్ చూడటం పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మూత పెట్టి బాగా మసలనివ్వాలి బాగా మసలాలి బాగా మసలేద్దాం ఒక 5 మినిట్స్ సో ఒకసారి మనం సో దీంట్లో యాక్చువల్గా కొంచెం కరివేపాకు వేసుకుందాం అనంత్ కో కరివేపాకి అమ్మా కొత్తిమీర అలానికి చూపించి చూస్తాయి అలానికి ఏమి దొరకట్లే ఈ మధ్య టీవీ ధ్యాసలో పడి టీవీ 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 మాననండి అసలు టీవీ నుంచి దిగట్లేదా డోరామెన్ ఛానల్ ఏదో పెట్టుకుంది డోరామెన్ అనను రే పాకేస్తా డోరామెన్ నువ్వు చూసేది మొన్న ఏదో ఇంకా బట్టలు బట్టలు ఏదో అన్నారు మోటా బట్టలు స్కూల్ లేవు పాప ఎంజాయ్ చేయని అంటే కాదు ఎట్లా కావాలి కుదరదు అనమ్మా లవ్ యూ ఇంకేది చెప్తాను మర్చిపోయినాను సో ఇప్పుడు కొంచెం పులుసు చిక్కగా అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీంట్లో ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు స్టవ్ తగ్గించుకున్న పర్లేదు వేసుకున్న పర్లేదు ఇక మనం కదిలించకూడదండి Thank you.
सो इला मुक्कल नीट वेसको सो नीन किलो फिशेस तीसुकुन्नानु बैठ वर्षमें बाबा सीटी ले बैठ नुंचि वस्ते स्नान चेसि लोपलिकि रावालि काबट्टि वे नीळ्ळु पेट्टुकोनि वेळ्ळंडि అది కూడా చెప్పాలంటే నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతూ చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం మంటలో చక్కగా మూత పెట్టుకోండి మీడియం మంటలో ఉడికించుకోండి ఒక 5 నిమిషాలు చాలు చాపలు చక్కగా చాపలు మంచిగా ఉడుకుతాయి పెద్ద మంట పెట్టుకోకండి ఒక్కసారి చూసి కదిపి ఇలా ఇలా అనుకోవాలి वन मिनट दादापू जस्ट वन मिनट दिंपेक अन मंट सो बंद स्टव चूपस्ता చూసారా ఇలాంటి తిరిగిపోతాయి ఇంకా మనం ఏం దాన్ని మంచి సన్న మంట మీద ఉడికించారండి సన్న మంట అంటే చిన్న మంట ఎక్కువ మంట మీద ఉడికించుకోకూడదు ఎంతో టేస్టీగా ఉంటుందండి చాపల పులుసు మా వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో डैडी चापल पुल्स अंत तिन् कदा एपड़ोसारी अंत सो डैडी कोसम एग् कर्री चुस्क डैडी फस्ट तिंपो लेट तिंपो वेटम्मा असल टिफिन तिंटर एदो तिना नीन चूप्चर लेना फस्ट अला टेस्ट चपंडी ओके स्टूल दे मम्मी ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు 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 ఇలా దూకలేను నేను దూకలేను దూకునా ఎక్కడ పైపై దూకొని వచ్చినట్టుంది అవును స్నానం చేసి వచ్చి చాపలు తీసాను తర్వాత తిని అదే పక్కన దూకొని ఇద్దాం ఫస్ట్ టెస్ట్ నాకు ఈ చాపలు అంటే ఇష్టం అన్నాను అవును బాగుంటాయి నాకు కూడా చిన్న చాపలు అంటాను అది ఎప్పుడు నుంచి అడుగుతుందో అన్న దొరకనే దొరకట్లి అందరికీ అవును చాపలు అసలు దొరకవు తొందరగా ఇప్పుడు గ్రేవీ ఓకే ఫస్ట్ నేను టేస్ట్ చేసు అన్న జాగ్రత్త అన్న ఓకే ఫస్ట్ అనుకో ఓ అన్నది బేబీ ఆ కొంచెం కొంచెం నీళ్ళు ఓకే బాబా
డాడీ లోపల ఉండి పాటలు పాడుతున్నారు. లేదు అనే టేస్ట్ చేస్తా కలుపుకోవాలి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ నేను దండలో పెట్టుకుని తినొచ్చా ముళ్ళు నలుచుకోవాలా చిన్నది నాని ముళ్ళులు ఉంటాయి నువ్వు వీడియో కోసం దబ దబ తినమాక ఒకే ఒక ముళ్ళు ఇలా పొడుగ్గా ఉంటుంది కదండి ఏమో నాకు తెలియదు అమ్మ నన్నే అడుగుతున్నావు ఇక నువ్వు చిన్నగా చూసుకొని తినండి ఆయన ముళ్ళులు ఏమి అన్నారులే కానీ ఏమో నా భయం నాది నువ్వు చెప్పావా బాగుందా అని ఇంత ఘనంగా నీ కోసం చేసి పెడితే పులుపు సరిపోయిందా షూర్ అబ్బాయి ముక్క కూడా చాలా బాగుంది నాన్న అడుగుతా నేను యాదయ్య హో యాదగిరి ఎట్లా ఉంది కూర బాగానే ఉందా నేనే చేసిన నాన్న అవుతున్నాడు అది వేస్ట్ ప్లేట్ ఇవ్వలేదా